ఆయన మధురైలో పేరు మోసిన రౌడీ. అతను రౌడీ షీటరే కాదు, ఏకంగా 14 కేసులున్నాయి. అందులో హత్య, బెదిరింపులు, హత్యాయత్నం, కట్ట పంచాయతీ అంటూ పలు కేసుల్లో నిందితుడు. అతని పేరు వరీసూర్ సెల్వం. ఇక మధురైలో ఆయన పేరు చెబితే చాలు, అందరికీ హడల్. అయితే ఆయనకొక పిచ్చి భయం ఉన్నాయి. కేజీల కేజీల బంగారు నగలు వేసుకోవటమంటే సెల్వంకు పిచ్చి. అదే సమయం దేవుడంటే మహాభక్తి, భయం కూడా. ఆయనకు అత్తివరదను దర్శించుకోవాలనే కోరిక కలిగింది. అంతేకాదు, ఒంటి నిండా బంగారంతో దర్శనానికి వెళ్లాలని. దీంతో మధురై పోలీసు కమిషనర్ ద్వారా కాంచీపురం ఎస్పీకి సమాచారం ఇప్పించి అత్తివరదర్ దర్శనానికి వచ్చాడు. అంతే, మనవడికి పోలీసులు రాచ మర్యాదలతో స్వామివారి దర్శనము, ప్రత్యేక పూజలు చేయించి మళ్లీ పంపించివేశారు. ఒంటి నిండా బంగారంతో ఓ రౌడీ సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడం ఇప్పుడు అందరిలో జరుగుతున్న చర్చ. అందుకే రౌడీనా మజాక అంటున్నారు స్థానికులు. Thank you.